సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా వారు అందిస్తున్న ఆన్లైన్ బ్రిడ్జ్ కోర్స్ లెవెల్ 3కి స్వాగతం. ఈరోజు అంశం మండల పరిషత్. సమర్పిస్తున్న వారు మామిన్ల లక్ష్మారెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావురూపుల. విద్యార్థులు, ఈరోజు మనము మండల పరిషత్ గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థ పంచాయతీరాజ్లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా, రెండవ స్థాయి అనగా బ్లాక్ స్థాయి వ్యవస్థని తెలంగాణలో మండల పరిషత్ అంటారు. మండల పరిషత్తులకు ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ప్రతి మండలానికి సాధారణంగా ఒక మండల పరిషత్ ఉంటుంది. దీని పరిధిలో 20 నుండి 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మండల పరిషత్ విధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామ పంచాయతీలు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు చేపట్టడం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి కేంద్రాల ఏర్పాటు చేయడం. పశు సంపదని పెంచడానికి చర్యలు చేపట్టడం. ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాల ఏర్పాటు మరియు వాటి నిర్వహణ. గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణము మరియు వాటి నిర్వహణ. గ్రామ పంచాయతీల బడ్జెట్ల ఆమోదం, గణాంక వివరాల సేకరణ. మండల పరిషత్ ఆర్థిక వనరుల గురించి తెలుసుకుందాం. భూమి శిస్తు రాష్ట్ర పన్నులలో భాగం. ప్రభుత్వ గ్రాంట్లు, గ్రామ పంచాయతీలు ప్రజలు ఇచ్చే విరాళాలు, సంస్థలకు పథకాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు, ప్రభుత్వం ఇచ్చే తలసరి పన్ను. మండల పరిషత్ నిర్మాణం గురించి తెలుసుకుందాం. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకోవటానికి మండలాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. వీరిని MPTC సభ్యులు అంటారు, అనగా మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ. రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు ప్రత్యేక సీట్ల కేటాయింపు ఉంటుంది. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. వీరితో పాటు మండలానికి ప్రాతినిధ్యం వహించే విధానసభ, లోకసభ సభ్యులు, మండలంలో నివాసముంటున్న రాజ్యసభ సభ్యులు, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన సభచే ఆహ్వానించబడిన వారు సభ్యులుగా ఉంటారు. సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుల గురించి తెలుసుకుందాం. జిల్లా కలెక్టర్, మండల పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచులు, మండల పరిధిలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వీరికి సమావేశంలో ఓటు హక్కు లేదు. MPTC మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. 3000 నుంచి 4000 జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాలను కలిపి ఒక MPTCగా ఏర్పాటు చేస్తారు. మండల పరిషత్లో కనిష్ట MPTCల సంఖ్య 7, గరిష్ట MPTCల సంఖ్య 23. MPTCలు పార్టీ ప్రాతిపదికపై ఎన్నికవుతారు. MPTC స్థానాలకు రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో జనాభా ప్రాతిపదికపై నిర్ణయిస్తారు. సమావేశాల నిర్వహణ. ప్రతి 30 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం అవ్వాలి. సమావేశాల నిర్వహణకు కోరం సభ్యులు 1/3 వంతు అవసరం. కోరం సభ్యుల కోరిక మేరకు ప్రత్యేకంగా సమావేశం కావచ్చు. సమావేశాల నిర్వహణలో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు నిరాకరిస్తే జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ఆదేశానుసారం
ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. ఈ సమావేశాల్లో చేసే తీర్మానాలకు చట్టబద్ధత ఉంటుంది. మండల పరిషత్కు ఒక మైనార్టీ సభ్యుడిని కోఆప్ చేసుకునే అధికారం ఉంటుంది. మండల పరిషత్ సమావేశాలకు మండలంలోని సర్పంచులు కలెక్టర్ శాశ్వత ఆహ్వానితులుగా హాజరు కావచ్చు. ఎమ్మెల్యే లోకసభ సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరు కావచ్చు. ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరు కావచ్చు. ఎంపీపీ జిల్లా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు మండల విద్యా కమిటీ ఎంపీపీ అధ్యక్షత వహిస్తారు. పరిషత్ సమావేశాల్లో నియమ నిబంధనలు ధిక్కరించిన సభ్యులపై ఎంపీపీ చర్య తీసుకోవచ్చు. వారిని 4 నెలల వరకు సస్పెండ్ చేయవచ్చు. చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. వారి పదవి కాలంలో ఒకసారి మాత్రమే ఈ తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. పార్టీ గుర్తుపై ఎన్నికైనందున ఒక పార్టీ తరఫున గెలుపొందిన వారు ఆ పార్టీ జారీ చేసిన విప్నకు విరుద్ధంగా వివరించినప్పుడు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 2/3 సభ్యుల సంతకాలతో ఆర్డీఓకు నోటీసును అందజేయాలి. నెల రోజుల్లోగా ఆర్డీఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ మంది సమావేశానికి హాజరు కావాలి. సాధారణ మెజార్టీతో చైర్మన్ వైస్ చైర్మన్లను తొలగించవచ్చు. వరుసగా 3 సమావేశాలు కోరం లేకుండా వాయిదా వేసినట్లయితే ఆ తీర్మానం వీగిపోయినట్టే. అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు గురించి తెలుసుకుందాం. ఎంపీటీసీ సభ్యుల మొదటి సమావేశంలో వారిలో 2 అధ్యక్షుడు ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు ప్రత్యేక సీట్ల కేటాయింపు ఉంటుంది. చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక బహిరంగ ఓటు విధానం ద్వారా, అంటే చేతులెత్తడం ద్వారా జరుగుతుంది. ఎన్నికలలో బలాబలాలు సమానమైతే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి గురించి తెలుసుకుందాం. మండలంలో ముఖ్య కార్యనిర్వాహక అధికారిని మండల అభివృద్ధి అధికారి లేదా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అంటారు. మండల పరిషత్ నిర్ణయాలను అమలు పరచడం ఈ అధికారి యొక్క విధి. మండలంలోని ప్రభుత్వ సిబ్బందికి నాయకత్వం వహిస్తారు. అయితే రెవెన్యూ విభాగానికి మండల రెవెన్యూ అధికారి అధిపతిగా ఉంటారు. మండల స్థాయి సంఘాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మండల పరిషత్తులో 3 స్థాయి సంఘాలు ఏర్పాటు చేయాలి. వీటిలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక వసతులకు సంబంధించిన కమిటీలు ఉంటాయి. సహజ వనరుల కమిటీలో వ్యవసాయము, పశుపోషణ, మత్స్య పరిశ్రమ, రక్షిత మంచినీరు, వాటర్ షెడ్లు తదితర అంశాలు ఉంటాయి. దీనికి ఎంపీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మౌలిక వసతుల కమిటీలో రోడ్లు, మురికి కాలువలు, కల్వర్ట్లు తదితరమైనవి ఉంటాయి. ఈ కమిటీకి మండల ఉపాధ్యక్షుడు బాధ్యులుగా ఉంటారు. ఇక మానవనరుల కమిటీలో విద్య, ఆరోగ్యము, పారిశుద్ధ్యము, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమము, శిశు మహిళ వికలాంగుల వృద్ధుల సంక్షేమము వగేరా ఉంటాయి. ఈ కమిటీకి మండల ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎన్నికైన మహిళా సభ్యురాలు చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ 3 కమిటీలకు ఎంపీడీఓ కన్వీనర్గా వ్యవహరించాలి. విద్యార్థులు, ఇప్పుడు మనం చెప్పుకున్న పాఠం అర్థమైంది కదా? దీనిపై మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను. వీటికి సమాధానం రాసి మీ సోషల్ టీచర్కు ఇవ్వండి. 1, పంచాయతీరాజ్లో 2వ స్థాయిని ఏమంటారు? 2, మండల పరిషత్కు ఎన్నికలు నిర్వహించేది ఎవరు? 3, మండల పరిషత్ విధులను తెలపండి. 4,
మండల పరిషత్ నిర్మాణం గురించి వివరించండి. 5 సమావేశాల గురించి తెలుపండి.